హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్. ఇవాళ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేదు లేకుండా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో చెప్తానండి. బేసిక్గా చాలామంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు, బట్ ఇది హెల్త్కి చాలా మంచిది. వన్స్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఇలా కట్ చేసేసుకొని బాగా కడిగేసి పెట్టేసుకోండి. ఆఫ్టర్ దట్ అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 20 మినిట్స్ పాటు అలా సైడ్కి ఉంచేసేయండి. ఓకేనా? సో కలిసిపోయింది కదా. ఇలా చేయడం వలన ఏంటంటే, ఒక 20 మినిట్స్ అలా పెట్టడం వల్ల చూసారా, అందుట్లో ఉన్న నీరంతా బయటికి వచ్చేస్తుంది. సో ఇలా చేస్తే అందుట్లో చేదు అనేది పోతుంది, అండ్ అలాగే కాకరకాయ కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఎక్కువ టైం పట్టదు చేయడానికి కూడా. సో చూసారు కదా, ఇంకా బాగా కడిగేసుకొని ఇలా పెట్టేసుకుందాము. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. అది హీట్ అయిన వెంటనే అందులో మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఫస్ట్ వేసి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. సో ఇది తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము సైడ్కి. అండ్ అదే కడాయిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ అయిన వెంటనే అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకుందాము. అలాగే అందులో కొన్ని ఎండుమిరపకాయలు వేసేసుకోండి. సో వేసేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకోండి. అలాగే అందులో కొంచెం కరివేపాకు వేసేసుకోండి. సో ఇది వేగిన వెంటనే ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులోకి వేసేసుకోండి. సో ఒకసారి కలిపేసుకోండి. అండ్ ఇది ఎక్కువగా ఫ్రై కూడా చేసుకోకండి, కొంచెమే ఫ్రై అవ్వాలి, లేకపోతే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి. సో అయిపోయింది కదా, అందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూనే సాల్ట్, అది సారీ, పసుపు వేసేసుకుందాము. ఎందుకంటే ఎలాగో మనం కాకరకాయలో వేసాం కాబట్టి కొంచెమే పసుపు వేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, అందులోకి మనం ఎంచి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వండి. మీడియం ఫ్లేమే పెట్టండి, ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. సో చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ ఏంటంటే కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకు అంటే మనం ఫస్ట్లో ఆల్రెడీ వేసాం కదా కడిగేటప్పుడు. సో కొంచెం తక్కువగా వేసుకోండి. అండ్ ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఆర్ గరం మసాలా ఏదైనా వేసుకోండి, వేసి కలుపుకోండి. సో లో ఫ్లేమ్ పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు వేగనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి లేకపోతే రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, చేదుగా ఏమీ ఉండదు, టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.